ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు కోల్పోయారని, ప్రజలకు ఎలాంటి రక్షణ లేకుండా పోయిందని కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గ సర్పంచుల ఫోరం అధ్యక్షులు ఆకేపోగు జయన్ అన్నారు. మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కర్నూలు మండలంలోని బి తాండ్రపాడు సర్పంచ్ ఆకేపోగు జయన్ అను తెలుగుదేశం పార్టీ నాయకులను కార్యకర్తలను ముందస్తు అవసరస్టు చేశారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు కోడుమూరు నియోజకవర్గం సర్పంచులు ఫోరం జిల్లా అధ్యక్షుడు ఆకేపోగు జయన్న మాట్లాడుతూ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి పదవి చేపట్టిన చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు చేయడం దురదృష్టకరమని అన్నారు. ఇక వైఎస్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు పైన రాజకీయ కక్ష చేపడుతున్నారని తెలిపారు. ఇక 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందనే భయంతోనే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడిని అక్రమంగా అరెస్టు చేశారని అన్నారు. భవిష్యత్ గ్యారంటీ బాబు సూరిటీ అని రాష్ట్రంలో ప్రతి జిల్లా వేడిగా తిరిగేటప్పుడు వీళ్ళు దీన్ని జీర్ణించుకోలేని పరిస్థితిని బట్టి మరి నారా చంద్రబాబు నంద్యాల జిల్లాలో మరి అరెస్టు చేయడం జరిగింది. దీని ఎంతో మానసికంగా పెద్ద ఆయనని ఇబ్బంది పెడుతూ చాలా ఇబ్బంది పెట్టినట్టు వీళ్ళు ఈ నిన్నటి దినాన మరి వీళ్ళు ఇలా మినిస్టర్లు వీళ్ళు సంబరాలు చేసుకుంటున్నారు. ఎందుకు చేసుకుంటున్నారు వీళ్ళు సంబరాలు? వాళ్ళకు పండగ మాదిరి అయిందంట. ఇది ఎంతవరకు కరెక్ట్ అని నేను తెలియజేస్తున్నాను. రాబోతున్న రోజుల్లో